నోటీస్ ఐశ్వర్య వచ్చేంతవరకు చూస్తూనే ఉంటాడా? నో ప్రాబ్లం సార్, ఇది వేరే జిల్లా. బాబు అమ్మాయి నచ్చిందా? కట్నం పైసా కూడా ఇవ్వక్కర్లేదు. ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం, పెళ్లి బట్టల ఖర్చులు కూడా మావే. అదేంటి బాబు అంత గొప్పగా అమ్మాయి నచ్చింది? నేను కూడా మీ అమ్మాయికి నచ్చితే. మన గురించి తెలిస్తే మాత్రం ఆ అమ్మాయికి నువ్వు నచ్చ. రా తింటారా? కట్నం ఎందుకు వద్దంటున్నావు డార్లింగ్? చెప్పు డార్లింగ్, మన ఇద్దరి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నందుకేగా. నువ్వు వర్జిన్ కాదు కాబట్టేగా. మరి ఆ మాట పెళ్లి కూతురికి చెప్పావా? చెప్పినా కూడా ఓకే అన్నారా? రఘునాథ్ గారు, ఏంటి న్యూసెన్స్? అయ్యా క్షమించండి, ఈ సంబంధం నేను చూడలేదు. ఈయన కొడుకు ఉత్తముడని నేను చెప్పలేదు. నేను సంబంధం చూసుకున్నాను, అందరూ పెళ్లి చూపులకు రండి అంటే ఇదిగో ఇలా వచ్చాం. ఇప్పుడు సంబంధం చెడిపోయిందిగా, వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మా పెద్ద కోళ్ళు ఆవిడ అడగని చెబుతుంది. ఏంటి నీకు ఇంకా ఇక్కడే ఉండాలనుందా? పద పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుందా? క్యాన్సిల్ అయితే మాత్రం ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అయి ఉంటుంది. నీలాంటి బేవర్స్ మాత్రం కాదు, పెళ్లికి ముందు నీలా బెడ్రూమ్లో దూరే రకం మాత్రం కాదు, పెళ్లికి ముందు నీలా శీలం పోగొట్టుకునే రకం మాత్రం కాదు. ఏ మిస్టర్, ఆ అమ్మాయి అలాంటితో నాకు అనవసరం. నువ్వు ఉత్తముడివా? నువ్వు శీలవంతుడివా? నువ్వు వర్జినా? నువ్వు ప్యూర్ లెదర్ కానప్పుడు నిన్నేలా పెళ్లి చేసుకుంటానరా బేవకు? పోరా బయటికి. ఇక మన స్టేట్ లో నాకు పెళ్లి కాదని తెలిసిపోయింది, అందుకే సీక్రెట్ గా తమిళనాడులో చూసుకున్నా. బంధువులు కూడా చెప్పలా, వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొట్టించలా, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తో డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళిపోయాం పెళ్లికి. డైరెక్ట్ గా రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ వాడి కళ్యాణం, తమిళనాడు మధురై పొన్ని సెల్విని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడినాడు. ఈ రిజిస్టర్ మ్యారేజ్ రెండు ఫ్యామిలీస్ వాళ్ళు ఒప్పుకున్నారు. మనోడేమో అని అన్నదానికి గంటసేపు నుంచి చూస్తున్నాడు. ఈ రిజిస్టర్ ఏమో 2 గంటల నుంచి స్పీచ్ చేస్తున్నాడు. ఇంకెంతసేపు ఇస్తాడయ్యా? ఐశ్వర్య వచ్చేదాకే. చూడండి, మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో కాదు, తమిళనాడు. ముందు సంతకాలు పెట్టుకోండి, అటు తర్వాత దండలు మార్చుకోండి, ఆ తర్వాత రింగులు మార్చుకోండి. ఆ సంతకాలు పెట్టుకోండి అమ్మా. అమ్మా నీకు ఫస్ట్ ఫుల్ మ్యారేజ్, హ్యాపీ మ్యారేజ్. చెడిపోయిన వాడితో పెళ్ళ. అయిపోయాడు. కళ్యాణ్ నాకు తెలుసు, నీ ఉడ్బీకి క్యారెక్టర్ లేదు. అప్పా నాకు తెలుసు, ఈ అమ్మాయికి శీలం లేదు. అయ్యో మురుగా. నాకు తెలుసు, ఈ అమ్మాయి సెకండ్ హ్యాండ్ అని. అయ్యో సుబ్రహ్మణ్య, ఏమప్పా ఏం మాట్లాడుతుంటివి? ఈ అప్పని చెప్పుతా నా చిప్ప, నేను చెప్తా ఉన్నాను. ఈ అప్ప నేను డాన్స్ చేసుకుంటా ఉంటామో, ఈ అప్ప నేను దొరుకుంటా ఉన్నామో, ఈ అప్ప నేను చాలా చేసుకున్నామో. శీలం పోయి ఉండాది, మానం పోయి ఉండాది. పెళ్లి క్యాల్సిలో
అప్ప పెళ్లి క్యాన్సిల్ అప్ప నా చెప్ప. తర్వాత ఏమైందో చెప్పు. ఇక నాకు పెళ్లి కావాలంటే ఒక్కటే మార్గం ఉందని డిసైడ్ అయిపోయా. ఐసు, నేను కళ్యాణ్ మాట్లాడుతున్నాను. చెప్పు. నీతో మాట్లాడాలి ఐసు. ఏ విషయం? పెళ్లి విషయం ఐసు. ఎవరి పెళ్లి విషయం? అదేంటి ఐసు అలా మాట్లాడతావు? మన పెళ్లి విషయం ఐసు. ఐసు ప్లీజ్, ఐసు ప్లీజ్. ఎక్కడ కలవాలి? హాయ్ డార్లింగ్. విషయం ఏంటో చెప్పు. ఇంకా కోపుద్దా? నో 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 నో. ఓకే. ఇంతకి పిలిచిన పని ఏంటో చెప్పు. యాజ్ యు లైక్ డార్లింగ్, కమ్ ఆన్. ఏంటో చెప్పు. ఏంటిది ఐశ్వర్య? నీకు నేను ద్రోహం చేశాను, అందుకే నా పెళ్లిళ్ళు చెరగొట్టావు. ఇక మన ఇద్దరి మధ్య ఫ్యూచర్ లో ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? గాంధీ మార్గం. చచ్చిపోయిందనుకున్న ఐశ్వర్య మళ్ళీ పెళ్లిలో కనిపించేసరికి నిజంగానే నాకు మెంట్లు వచ్చినంత పని అయిపోయింది సార్. ఇక నాకు లైఫ్ లో పెళ్లి కాదు, బ్రహ్మచారిగా ఉండిపోవలసిందే. ఇతన్ని వెంటనే అరెస్ట్ అయ్యాను. ఐశ్వర్య మీద హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయండి. పెళ్లి చేసుకుంటా నమ్మించి తనకు మెంటల్ అని వంకబెట్టి శిరీషను మోసం చేసినందుకు ఇతనిపై చీటింగ్ కేసు బుక్ చేయండి. దీనికి సాక్షులుగా ఐశ్వర్యను శిరీషను కోర్టులో ప్రవేశపెట్టమని పోలీసు వారిని ఆదేశిస్తుంది. పొద్దున్నే ఇంటికి వచ్చే పాలవాడితో నాకు ముడి పెట్టారు, అయినా నేను బాధపడలేదు. ఇంటికి వచ్చే కూరగాయల వాడిని అనుమానంగా చూశారు, అయినా నేను బాధపడలేదు. రోజు పేపర్ వేసి పేపర్ బాయ్ మీద అనుమానమే, అయినా నేను బాధపడలేదు. నాలాంటి వాళ్ళు సమాజంలో బతకలేరండి, మీలాంటి మగవాళ్ళు చేసే అవమానాలు తట్టుకోలేరండి, అందుకే చచ్చిపోతున్నాను.